హాయ్ అండి ఇప్పుడైన తర్వాత తెలంగాణలో పేదలకు అది కూడా పెన్షన్లు తీసుకునే వారికి భారీ షాక్ అనే చెప్పవచ్చు ఇంకా పడని జనవరి పెన్షన్లు తెలంగాణ పేదలకు షాక్ అనమాట జనవరి పెన్షన్లు ఇంకా పడలేదు వాస్తవానికి అయితే జనవరి ఇరవై ఐదో తేదీన వరకే ఈ నెల పెన్షన్లు అయితే జమ కావాల్సి ఉండేది కానీ ఫిబ్రవరి మూడో తేదీ వచ్చినప్పటికీ జనవరి పెన్షన్లు ఇంకా పడలేదు ఇక దీనిపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారనమాట కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేశారు పెన్షన్లు ఇవ్వకపోవడమే చేయుతన అంటూ నిలదీశారు జనవరి నెల ఆసరా పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు రెండు వేలకు బదులుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారని కానీ ఇప్పుడు కనీసం ఆ రెండు వేల రూపాయలు కూడా ఇప్పటిదాకా దిక్కులేదని మండిపడ్డారు పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు అభ్యర్థులు ఎదురుచూసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ అంటూ ఆగ్రహించారు